హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. సో వీక్ ఆఫ్ రోజు అలా హాలిడే అని చెప్పి ఈవినింగ్ టైం బీచ్ వైపు అలా వెళ్ళామండి. ఏదైనా ఎగ్జిబిషన్ ఉంటే వెళ్దాం అనుకుని బయలుదేరాము యాక్చువల్గా. సో బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్, ఐడియా ఉంటుంది కదా మీకు వైజాగ్లో ఉన్న వాళ్ళకి. సో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ ఉంది. మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నాకు ఐడియా లేదు. సో వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రీ అండ్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అన్నమాట. సో టికెట్స్ తీసేసుకున్నాము, నాజుక్ అక్కర్లేదన్నారు. సో ఇది ఎంట్రీ అన్నమాట, తాజ్మహల్ షేప్లో అది ఎంట్రీలో పెట్టారు. క్లాత్ ఎందుకో పెట్టారండి, నాకు అది కొంచెం కామెడీగా అనిపించింది. ఓకే, సో లోపల ఎంటర్ అవ్వగానే ఇలా లెఫ్ట్ సైడ్ స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టాల్స్. ఇంకా రైట్ సైడ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అంటే ఆ రోజు సండే కాదు కదా, మేము ట్యూస్డే వెళ్ళాం. సో ఎక్కువ జనాలు లేరు, అక్కడక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఇలా ఐ లవ్ వైజాగ్ అని పెట్టారు స్టార్టింగ్లో, బాగుంది. అండ్ ఇక్కడ ఏదో ఇదేంటో నాకు అర్థం అవ్వలేదండి, కానీ చూడ్డానికైతే మల్టీ కలర్గా బాగుంది అంతా. సో అలా కొంచెం పిక్స్ వీడియోస్ తీసుకున్నాం అక్కడ. అండ్ ఇది ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉంది, మా నాజుని వీడియో తీశాను. సో ఎక్కువ జనాలు లేరు కాబట్టి చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఎక్కువ అంటే జనాలు ఉంటే అంత ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కొంచెం కష్టం కదా. సో ఇలా జ్యువెలరీ స్టాల్స్, ఇంకా రొటీన్గా స్టాల్స్ ఉంటాయి కదా అవి. అండ్ మా నాజుని ఇలా కారులో కూర్చుంటానంది, చిన్న రైడ్ అన్నమాట. మేము ఎక్కువ రైడ్స్ ఏమి ఎక్కమండి, నాకు చాలా భయం. సో పింక్ కారులో ఎక్కింది మా నాజు, అది కూడా స్లోగా వెళ్తుందిలే అని చెప్పి నేను ఓకే అన్నాను. ఫాస్ట్గా అయితే మళ్ళీ రిస్క్ ఎందుకు అని. సో ఇది ఒక్క రైడే అన్నమాట, ఇంకెక్కువేమీ ఎక్కించలేదు. నెక్స్ట్ అలా గేమ్ జోన్, ఫుడ్ జోన్ అని ఉంది సపరేట్గా. సో జనాలు ఎక్కువ లేరు కాబట్టి ప్రశాంతంగా ఫ్రీగా అనిపించింది అక్కడ కూడా. సో ఇది జైంట్ వీల్, అది కొలంబస్. నాకైతే అవి చూస్తేనే కళ్ళు తిరుగుతాయండి, నాకు చాలా భయం. నేను ఎప్పుడు ఎక్కను లైఫ్లో, అంటే మా హస్బెండ్ ఫోర్స్ చేస్తే ఒక్కసారి ఎక్కాను, ఇంకా తర్వాత అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కదలుచుకోలేదు. సో ఇది మా హస్బెండ్ తీస్తున్నారన్నమాట వీడియో, అలా మొత్తం తీయమని చెప్పాను. సో ఇది గేమ్ జోన్లోకి ఎంట్రీ అన్నమాట, కిందకి దిగుతున్నాం. సో ఇలాంటి గేమ్స్ ఆడి చాలా రోజులైందండి. ఇది 6 బాల్స్ ఇస్తారు కదా, 6 బాల్స్ వేయాలి. ఆ టోటల్ కౌంట్ చేసి మనకి ఏ ఐటెం వస్తే ఆ ఐటెం ఇస్తారు. సో ఇది 50 రూపీస్కి 6 బాల్స్. సో మా నాజు మా హస్బెండ్ ఆడుతున్నారు. నాజుకి ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటివి చూడడం, చాలా ఎక్సైట్ అయిపోయింది నేను ఆడతాను అని. సో అలా ఆడాక ఒక ఈ బ్రౌన్ కలర్ బ్రష్, అంటే టూత్ బ్రషెస్ పెట్టుకునే హోల్డర్ లాంటిది వచ్చింది, ఆ కలర్ నాకు నచ్చలేదు, వేరే రెడ్ ఉంటే ఇచ్చేయమన్నాను. సో ఇది గెలుచుకున్నారన్నమాట నాజు అండ్ మా హస్బెండ్. వాళ్ళని చూసి నాకు ఆడాలనిపించింది, చాలా రోజులైంది కదా సరదాగానే నేను ఆడాను. ఆ 2 బాల్స్ చూడండి, ముందుకెళ్ళలేదు కానీ మళ్ళీ ఇచ్చారు, అమ్మాయి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారా అని హ్యాపీగా అనిపించింది. సో అలా ఆడాను. చాలా రోజులైంది ఇలాంటి గేమ్స్, అంటే ఎగ్జిబిషన్స్లో వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు గేమ్స్ ఆడము, అలా చూసి వచ్చేస్తాము. సో ఎందుకు ఆడాలనిపించింది సరదాగా.
అంటే ఏమొచ్చినా రాకపోయినా అదో సరదా కదా అంతే, ఏదో ఒకటి వస్తుందిలే అని ఒక హోప్, పెద్ద ఐటమ్ కాకపోయినా. సో నాకు ఈ చిన్న టిఫిన్ బాక్స్ లాంటిది వచ్చిందన్నమాట రెడ్ కలర్లో. సో ఒక చిన్న టిఫిన్ బాక్స్ లాంటిది వచ్చింది అండ్ ఒక రెడ్ టూత్ బ్రష్ హోల్డర్ లాంటిది వచ్చిందన్నమాట ఈ గేమ్స్లో. సో ఇలా ఉంది అక్కడ అంతా గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా, రింగ్స్ వేసేవి, ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మేమైతే ఏమీ తినలేదండి అక్కడ, అంటే మేము ఆల్రెడీ వేరే చోట పానీపూరి బాగా తినే వెళ్ళాము లోపలికి. బయట అంతా జనాలు లేరు కానీ గేమ్ జోన్ దగ్గర అయితే కొంచెం జనాలు ఉన్నారు. ఇదిగోండి ఇది రింగ్ స్టాల్. సో నెక్స్ట్ మా హస్బెండ్ రింగ్ వేశారండి, ఫస్ట్ రింగ్కే కార్ వచ్చేసింది, అదే ఆడుకునే కార్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, అంటే నేను చెప్పాను అనమాట వీడియో తీస్తున్నాను జాగ్రత్తగా వేయండి ఏదో ఒకటి రావాలి అని. మా నాజు చూడండి దానికి కార్ వద్దంట, అదేదో గేమ్ ఉంటుంది కదా వాటర్ ఉన్న గేమ్, తర్వాత నేను చూపిస్తాను మీకు క్లియర్గా, అది కావాలండి. సో ఇంకా ట్రై చేశారు, ఇవి కూడా 6 రింగ్స్ ఇస్తారు 50 రూపీస్ అనుకుంటా. సో ఫస్ట్ రింగ్కే వచ్చేసింది కారు, కానీ నాజు కారు వద్దండి, ఇది ఈ గేమ్ ఉంటుంది కదా అలా ప్రెస్ చేస్తారు వాటర్ బబుల్స్ ద్వారా ఆడుతాం, సో అది కావాలండి. కానీ మా నాజు క్యూట్నెస్ చూసి ఆయన సరే అని కార్ ఎక్స్చేంజ్ చేసి ఇది ఇచ్చారు. ఇంకా మా నాజు హ్యాపీ అనమాట. నెక్స్ట్ ఒక బాల్ వేస్తే గ్లాసెస్ అన్నీ పడిపోవాలి, అది జస్ట్ ఒకసారి ట్రై చేశారంతే రాలేదు. సో మా నాజు ఇంకా ఇదిగో చూపిస్తుంది చూడండి, అలా దాంతోనే ఉంది చాలాసేపు ఆడుకుంటూ. అండ్ ఇక్కడ మట్కా చిల్లీ సోడా అని ఉంది, అంటే చిన్న కుండలో వేసిస్తారు. సో ఒకటి తీసుకున్నామంతే, అంటే మాక్టైల్లా ఉంది బాగానే ఉంది. నాజుకైతే నచ్చలేదు, ఫస్ట్లో కొంచెం నచ్చలేదు కానీ తర్వాత అలా తాగింది. అదొక్కటే తాగాం అక్కడ, ఇంకేం తినలేదు. అంటే స్టార్టింగ్లో కొంచెం ఏదోలా అనిపించింది కానీ అలా తాగుతుంటే బాగానే ఉంది. ఇదేంటండి బ్రేక్ డ్యాన్స్ అంటారు అది, జనాలు ఎవరు లేరు కానీ వాళ్ళు ఊరికే అలా ఆన్ చేస్తే నేను వీడియో తీశాను. ఇది డ్రాగన్ ట్రైన్. నెక్స్ట్ అక్కడ ఇలా ఫొటోస్ దిగడం కోసం తయారు చేసి పెట్టారు. సో నాజును అక్కడ ఎక్కించి కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే సండే కాదు జనాలు ఎక్కువ లేరు, పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. సో అంతేనండి, వెళ్ళిపోతున్నాం. ఆ కర్టెనే కొంచెం కామెడీగా ఉంది నాకు, ఎంట్రీలో ఎగ్జిట్కి ఎంట్రీకి ఒక కర్టెన్ కట్టేశారు లోపలవేం కనబడకుండా అనుకుంటా. సో వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్తుంటే అంటే ఆ ఎగ్జిబిషన్ బయటే ఒక అంకుల్ టాయ్స్ పెట్టుకొని కూర్చున్నారు, మా నాజు ఏదో చిన్నది తీసుకుంటుందేమోలే అనుకుంటే పెద్ద ఐటమే అడిగింది. ఈ స్వార్డ్ ఉంటుంది కదా లైటింగ్ది, ఇది కావాలందనమాట. అది తీసుకొని సూపర్ ఉమెన్లా ఫీల్ అయిపోయింది మా నాజు. సో తీసేసుకున్నాం అది. సో ఇది ఎగ్జిబిషన్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర అండి, బీచ్ రోడ్లో. మీకు కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. సో ఇంకెంటికి వచ్చేసి ఇదిగోనండి, ఇదే అదే మా హస్బెండ్ రింగ్ వేస్తే కార్ బదులు మా నాజు తీసుకుందాను కదా గేమ్. సో నేను ఇది 1 అవర్ పట్టిందండి నాకు అన్ని బాల్స్ వేయడానికి, మా హస్బెండ్ అయితే 1 మినిట్లో వేసేస్తారు. సో ఊరికే అలా చూపిస్తున్నాను నేను వేసేసాను చూడండి అని చెప్పి. సో అలా స్పెండ్ చేశామన్నమాట ఎగ్జిబిషన్ వెళ్ళి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.